నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన మచ్చలేని నాయకుడు. కావాలని లేని కేసును క్రియేట్ చేసి కావాలని బాబు గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, రేపు పొద్దున మన ప్రభుత్వం దిగిపోయి ఆయన ప్రభుత్వం రాబోతుందని చెప్పి భయంతో ఈరోజు ఆయన కావాలని కుట్రపూరితంగా చేసిందని ప్రతి ఒక్కడూ అనుకుంటుంది. మూడు పెళ్ళిళ్ళు ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఆయన స్టామినా ఉంది, ఆయన సత్తా ఉంది, ఆయన ముగ్గురు చేసుకోకపోతే ముప్పై చేసుకుంటాడు ఆయన చెప్పాడు. ముగ్గురు కాకపోతే ముగ్గురు చేసుకున్నానని మీరు బాధపడుతున్నారు, ముప్పై మందిని ఉంచుకుంటే బారలేదా అని చెప్పాడు. అసలు ఏంటి సార్ ఇది, మూడు రాజధానులు కడతానని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, ప్రగతి భవన్ అని చెప్పి ప్రజావేదికని కూలగొట్టేశారు, ఇంతగాడికి చిన్నపిల్లల కార్యక్రమాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఏమి సందేశం ఇస్తున్నట్టే ఏం అర్థం కావట్లేదు సార్. ఆయన ఈ ప్రభుత్వాన్ని మనం ఏమనాలో అర్థం కావట్లేదు. కనీసం స్టాక్ మార్కెట్స్ వెరిఫికేషన్ చేయడం కూడా చేయట్లేదు. అధికారులు తనిఖీలు లేవు. ఎటువంటి ఎవరు ఎంత రేట్లు అమ్మినా కూడా అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. ఎప్పటికైనా మా బాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం తప్పు చేశారని చెప్పి ఆయన్ని ఈరోజు శిక్ష విధించారో, సామాన్య ప్రజలకి ఏ ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆయన శిక్ష ఎందుకు వేశారనేది కూడా అర్థం కావట్లేదు. ఆయన ఏం తప్పు చేశారు? ఎవరన్నా తప్పు చేస్తే ఆయన చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటపడతాయి. మన బాబు గారు తప్పు చేశారని లోపలేస్తే ఆయన చేసిన అభివృద్ధి బయటకు వస్తుంది. అవినీతి చేశారని చెప్పి అందరు అనుకుంటున్నారు, ఆయన చేసిన అభివృద్ధి బయటపడుతుంది. కోట్లు మింగేశారని ఎవరు అనుకోరు సార్. ఎవరు అనుకుంటారు? నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన మచ్చలేని నాయకుడు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా 38 కేసులు వేశారు ఆయన మీద. 38 కేసులు వేసి కూడా ఆయన కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కించలేకపోయాడు. ఆయన మీద తప్పు దొరకక ఆయన పిల్లక దొరకలేదని చెప్పి బాధపడ్డాడంట ఆయన. అలాంటిది కావాలని లేని కేసును క్రియేట్ చేసి కావాలని బాబు గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, రేపు పొద్దున మన ప్రభుత్వం దిగిపోయి ఆయన ప్రభుత్వం రాబోతుందని చెప్పి భయంతో ఈరోజు ఆయన కావాలని కుట్రపూరితంగా చేసిందని ప్రతి ఒక్కడూ అనుకుంటుంది. అంతేగాని ప్రజలకు ఎవరు కూడా ఆయన తప్పు చేశాడు అని ఒక్కడు కూడా అనుకోవట్లేదు. కేవలం ఈ ప్రభుత్వం అధికారులు పోలీసులు కుమ్మక్కయ్యి ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని చేశారు. ఈరోజు నా గుమ్మం వద్దకే సంక్షేమ పథకం, దీన్ని మాకు చాలా బ్రహ్మాండంగా ఉంది, మాకు ఎప్పుడు రాని రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి చాలామంది ఆర్యవైశ్య సోదరులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. వాస్తవానికి ఆర్యవైశ్యులంతా కూడా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఈరోజున రాజకీయంగా మేము కూడా ఎదగాలని చెప్పేసి ఈరోజున ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని బలంగా నమ్ముకొని జగన్ వెంట నడుస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంలో? సార్ ఇప్పుడు ఒకటి, అధికార పార్టీ ఉన్నప్పుడు వ్యాపారాల దగ్గర మేము దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆ వ్యాపారాలకి అధికారులకు తొత్తులుగా మారాల్సిన అవసరం తప్పదు. ఎందుకంటే ఏ అధికార పార్టీ ఉన్నా కూడా రేపు పొద్దున మన వ్యాపారాలకు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పింది తానా తందానా అనాల్సిందే. అంతేగాని మనసులో మాత్రం ఆయన వెంట నడవాలని కానీ ఆ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని కానీ వాళ్ళు చెప్పే కార్యక్రమాలకు హాజరవ్వాలని మనస్ఫూర్తిగా లేదు. ఏంటంటే రేపు పొద్దున వ్యాపారాలు దెబ్బతింటాయని మన భయంతో ఎక్కడ అధికారులు దాడి చేస్తారో, వాళ్ళ మాట వినకపోతే అధికారులను ఎక్కడ పంపిస్తారో అన్న భయంతో వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళకి మనం సమ్మతం తెలిపినట్టుగా నటిస్తున్నారు. ఇది పక్క ఎవరి మనసులోనూ ఆర్యవైశ్య సంఘాలకు వాళ్ళు మాత్రం ఎప్పటికీ బాబు గారు వెంటే ఉంటారు. అది మొదటి నుండి కూడా బాబు గారు అంటే ఉన్న అభిమానం. ఆర్యవైశ్య సమాజంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ అంశం గురించి ఏం మాట్లాడుతున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కామెంట్స్కి మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి సార్? ఇప్పుడు మూడు పెళ్లిళ్ళు అనే దానికి ఏంటి సార్? అది వినేవాళ్ళకి ఎవరికైనా నవ్వుగా ఉంటుంది. ఒకసారి చెప్తే వింటారు, రెండోసారి చెప్తే మూడోసారి చెప్తే చిరాకు పడతారు. మూడు పెళ్లిళ్ళు ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఆయన స్టామినా ఉంది, ఆయన సత్తా ఉంది, ఆయన ముగ్గురు చేసుకోకపోతే ముప్పై చేసుకుంటాడు ఆయన చెప్పాడు. ముగ్గురు కాకపోతే ముగ్గురు చేసుకున్నానని మీరు బాధపడుతున్నారు, ముప్పై మందిని ఉంచుకుంటే బారలేదా అని చెప్పాడు. అసలు ఏంటి సార్ ఇది, మూడు రాజధానులు కడతానని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, ప్రగతి భవన్ అని చెప్పి ప్రజావేదికని కూలగొట్టేశారు, అక్కడతోటి మీ పర్వం మొదలైంది. ఎప్పటికైనా నేను రాష్ట్రాన్ని ఇది చేస్తాను, రోడ్లు బాగు చేస్తాను, మీకు కరెంట్ ఇస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తాను ఇలాంటివి మాత్రం చెప్పడు. ఇంతగాడికి చిన్నపిల్లల కార్యక్రమాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఏమి సందేశం ఇస్తున్నట్టే ఏం అర్థం కావట్లేదు సార్. ఆయన ఆయనకి ఏమన్నా సైకోనేమో అని అది వస్తుంది సార్. రాను రాను ఆయన పరిస్థితి దిగజారిపోతుంది సార్. ఆయన మెంటల్ స్టెబిలిటీ తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. రానున్న రోజుల్లో ఇంకా సైకోయిజం ఎక్కువైపోతుంది. అందుకే మా లోకేష్ బాబు కూడా ఆయన ఎప్పుడు సైకో సైకో అని పిలిచేది, అందుకే జగనోరా వైరస్ అని చెప్పేది కూడా పిలిచేది అందుకే. ఇక రాజమండ్రి జైలు గురించి మాట్లాడతాం. జైలు గురించి మన సూపరాధికారులు మాట్లాడుతూ డ్రోన్ కెమెరాలు ఎగిరినాయి అన్నారు. సరే, డ్రోన్ కెమెరాలు ఒక జైల్లోకి ఎలా వస్తాయి సార్? డ్రోన్ కెమెరాలు వస్తే దాన్ని ఆపాల్సిన పరిస్థితి లేదా? జైలు అధికారి మొన్న మాట్లాడుతూ చుట్టుపక్కల మామిడి తోట జామ తోటలు ఉంటే ఆ రైతులు వాళ్ళ కాయలకి రక్షణ కోసం డ్రోన్ కెమెరాలు వాడారన్నారు. డ్రోన్ కెమెరాలు ఎవరన్నా మామిడి తోటకి జామ తోటలకు వాడతారా? వినేవాళ్ళు ఎంత పిచ్చోళ్ళు అయితే నేను చెప్పేవాడు ఏదో అన్నాడంట.
అలాగుంది. అలాగే ఒక విలేకరు అడిగితే బ్లీచింగ్ కలిపిన వాటర్ ట్యాంకులు ఎన్నాళ్ళైంది కడిగి అన్నారు. అది నాకు తెలియదు అన్నారు. సార్ ఇంకా ఏమనాలి సార్? వాళ్ళని 1029 మంది ఖైదీలు ఉన్నారు, దాంట్లో మీ బాబుగారు కూడా ఒకళ్ళే, కానీ సపరేట్గా ఎటువంటి మేము ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి కనీసం ఏసీ కూడా అవైలబిలిటీ చేయలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉందా? అంత కక్ష సాధింపు ఎందుకు సార్? 73 ఏళ్ల వయసు వ్యక్తి, ఆయన రాష్ట్రం కోసం అహర్నిశలు పాసుపడుతుంటే ఆయనకి మనం అండగా నిలబడి రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాలి, కానీ ఆయన ఇంకా తొక్కేద్దాం, ఆయన ఆరోగ్యం పాడు చేసేద్దాం, రేపు పొద్దున ఎన్నికల్లో తిరగకుండా ఉంటాడన్న ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొమ్మక్కై సమిష్టిగా చేస్తున్న ఏకైక పోరాటం ఇది. కుట్రే, నూటికి 100% కుట్ర. కాకపోతే 35 రోజులుగా ఆయన కేసు నడుస్తుంటే ఒక్కసారి కూడా ఆయన మీద కేసు మనం ఫైల్ చేసిన వాళ్ళు ఎలా ఆయన ఇరికించాలో అర్థం కాక జుట్టు పట్టుకొని కూర్చుంటున్నారు. ఈ రోజుల్లో వాయిదాల మీద వాయిదాలు పట్టడానికి, ఇప్పుడు కాదు తీర్పు రిజర్వ్లో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఎలా ఆయన్ని గ్రిప్ చేసి ఆయన తప్పుని ఖండించాలనేది తెలియక జుట్టు పట్టుకొని కూర్చొని అలాగే వాయిదాలు వేస్తున్నారు. మేము కూడా అనుకున్నాం సార్, మేము కూడా ఇదే అనుకున్నాం సార్, బాబు గారికి అలాగే రెస్ట్ ఇద్దాం, ఆయన ఆరోగ్యం ఆయన కాపాడుకుంటే రాష్ట్రాన్ని సంగతి ఆయన పార్టీ పరిస్థితిని అందరినీ ప్రజలందరం మేము చూసుకుంటాం. ఆయన మేము అనుకుంటుంది ఒకటే, ఆయన రాజమండ్రి జైలు దగ్గర నుండి ఆయన కాన్వాయ్ తోటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తీసుకెళ్లాలని డైరెక్ట్గా మేము కోరుకుంటున్నాం సార్. ఆయన కష్టపడకుండా ఆయన ఆరోగ్యం ఆయన చూసుకుంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఆయన వెంటే ఉన్నారని చెప్పి ఆయన ఎప్పుడూ అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసేది మా చంద్రబాబు గారే, 101%. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు సంయుక్తంగానే నడుపుతారు రాష్ట్రాన్ని, నడిపించాలని చెప్పి ఇద్దరు అభివృద్ధి పదాలను నడపడానికి ముందుకొచ్చారు కాబట్టి మాకు డంకాపదంగా చెప్తున్నాం. చంద్రబాబు గారు ఈసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు సార్, వస్తాయి సార్, ఎవరికైనా పుట్టుకతోటి పెరిగిపోయి మనం నడిచేయంగా సార్, పాలు తాగిన తర్వాతే మనం పెరిగినంది అంటాం. ఓ కంగారు పడిపోయి పుట్టి పెట్టగానే పెట్టి పెట్టగానే జరిగింది ఒక ఎలక్షన్సే కదా సార్, ఆయన మొట్టమొదటిసారి మాకు సపోర్టింగ్ ఇచ్చారు, తర్వాత సపరేట్గా వెళ్ళారు, తర్వాత జరుగుతుంది ఇదే కదా సార్. 1980లో బీజేపీ గవర్నమెంట్కి 2 MP స్థానాలు ఉన్నాయి, కేవలం పార్లమెంటులో, ఢిల్లీ పార్లమెంట్లో 2 MP స్థానాలు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. అలాంటిది ఈరోజు గవర్నమెంట్ ఫాన్ చేశారు, రేపు ఒక్క టీడీపీ ఒక్క కార్పొరేటర్తో రాలేదని చెప్పి మీరు బాధపడేది ఇప్పుడు, రేపు గవర్నమెంట్ ఫాన్ చేయలేరని చెప్పి ఎవరు చెప్పగలరు? రేపటి గురించి ఇవాళ ఊహించుకోగలిగేంత గొప్పవాళ్ళం కాలేదు సార్. మనం ఎవరిని తక్కువ అంచనా కూడదు, ఎవరు స్టామినా ఎవరికి ఉండాలో ఎవరికీ తెలియదు. ఎప్పటికైనా మా బాబుగారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకప్పుడు 3 పూల 6 కాయలు అన్నట్టుగా వ్యాపారాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ మన ప్రభుత్వం వచ్చే దిగిపోయి ఈ రాక్షస ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి వ్యాపారస్తుల మీద దాడులే కానీ వ్యాపారస్తులకి ఏ విధమైన సదుపాయాలు కానీ ఎటువంటి హామీలు ఇచ్చినట్టుగా మాకు ఎటువంటి లోన్లు కానీ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేయట్లేదు. ఏదో మాకు సంక్షేమ ఆదివాస అభివృద్ధి సంక్షేమ నిధి అని చెప్పి ఏదో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రసాద్ గారిని ఏదో పెట్టి నిలబెట్టి నిధి ఏర్పాటు చేస్తున్నాం మీ అభివృద్ధికి అని చెప్పి చెప్పారు. దాంట్లో ఒక పావుల బిళ్ళ కూడా ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరికి తీసుకుంది లేదు. వాళ్ళు మాత్రం సన్మానాలు బాగా చేయించుకున్నారు, వ్యాపారాలు రాను రాను కుంటి పడిపోతున్నాయి. ఆల్రెడీ డీమార్ట్లు, హోల్సేల్ మార్కెట్లు అంటూ ఒకవైపున జరిగిపోతుంటే ఈ స్టాక్ మార్కెట్ మీద వెరిఫికేషన్ లేకుండా అధికారుల వాళ్ళ చెక్కింగ్ లేకుండా వ్యాపారాలను దెబ్బతింటానికి ఎంత స్టాక్ ఏర్పాటు చేసుకున్నా కూడా ఎవరు అధికారులు చెక్కింగ్ చేయట్లేదు. అలాగే అకౌంట్స్ కూడా చెక్కింగ్ చేయకపోవడంతో ఎవరిష్టారాజ్యమైనట్టు వ్యాపారాలు స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఒక గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం, ప్రజల మీద ధరల భారాన్ని మోపడంతో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం ఏమనాలో అర్థం కావట్లేదు. కనీసం స్టాక్ మార్కెట్స్ వెరిఫికేషన్ చేయడం కూడా చేయట్లేదు, అధికారులు తనిఖీలు లేవు, ఎటువంటి ఎవరు ఎంత రేట్లు అమ్మినా కూడా అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు.